वेलकम बैक टू मै चैनल स्टाइल एंड स्टडी क्रोना टुडे నేను మీకు ఒక మంచి ఇంపార్టెంట్ ప్రెజెంట్ సిచువేషన్ లో యూస్ఫుల్ అయ్యే ఒక దాని ఒక స్టీమర్ అండ్ వేపరైజర్ ఒక రివ్యూ చేయబోతున్నాను సో మీకు అందరికి యూస్ఫుల్ అవుతుందని వీడియో చేస్తున్నాను మీరు ఫస్ట్ టైం గనుక నా వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్ లోని కంటెంట్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి టుడే ఈ వేపరైజర్ యొక్క బెనిఫిట్స్ అండ్ ఇది ఎలా యూస్ చేయాలి ఇది ఎలా ఫంక్షనింగ్ ఉంటుంది అండ్ ఇందులో వచ్చే కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి అవి ఎలా మనం యూస్ చేయాలి ఏంటి ఈ వీడియోలో చూడండి సో నేను మీకు చెప్పాను కదా ఒక స్టీమర్ కోసం వేపరైజర్ కోసం చేస్తున్నాను అని సో ఇది మనకి అమెజాన్ లో అవైలబుల్ లో ఉంది ఫ్లిప్కార్ట్ లో కూడా అవైలబుల్ లో ఉంది సో నేను ఏంటి అంటే ఇంతకు ముందు దీని యొక్క కాస్ట్ అయితే చాలా తక్కువ ఉండేది సో ప్రెజెంట్ నీడ్ అవడం వల్ల దీని కాస్ట్ కూడా చాలా అంటే ఏవైతే ఎక్కువ డిమాండ్ ఉంటాయో వాటి యొక్క కాస్ట్ అనేది ఆన్లైన్ మార్కెటింగ్ ఈ కామర్స్ సైట్స్ లో ఏంటంటే కాస్ట్ అనేది పెంచేస్తాడు అనమాట సో ప్రెజెంట్ దీని కాస్ట్ వచ్చేసి 380 ప్లస్ నుంచి ఉంది సో డిఫరెంట్ బేస్డ్ ఆన్ డిఫరెంట్ కంపెనీస్ అండ్ డిఫరెంట్ సైట్స్ లో అండ్ డిఫరెంట్ క్వాలిటీస్ లో కూడా ఇది అవైలబుల్ లో ఉంది సో ఇది నేను రివ్యూ చేయడం మెయిన్ థీమ్ ఏంటంటే సో ఇది కాస్ట్ ఎక్కువ మనం తీసుకుంటున్నాము బట్ ఇది యూజ్ చేసే కొద్ది కూడా దీనిలో చాలా చేంజెస్ వస్తాయన్నమాట కొంచెం స్మెల్ రావడం అవన్నీ కూడా ఇప్పుడు నేను మీకు రియల్ గా మీకు ఇప్పుడు నేను చూపించబోతున్నాను సో దీన్ని మనం ఇది ఫోర్ వేస్ గా మనం యూజ్ చేయొచ్చు సో ఇక్కడ మనకి ఇచ్చారు ఫోర్ వేస్ లో ఇక్కడ యూజ్ చేయొచ్చు అన్నట్టు సో అదేంటో నేను మీకు చదివి ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫోర్ వే యాక్షన్ రిలీఫ్ స్మూత్ క్లెన్స్ రిఫ్రెషర్స్ సో ఫస్ట్ రిలీఫ్స్ ఏంటంటే బ్లాక్ నోస్ హెడ్ ఎయిక్స్ కోల్డ్స్ అండ్ కాఫ్స్ సో మనకి నోస్ లో ఇక్కడ మనకు ఒక్కొక్కసారి కోల్డ్ చేసిన బ్లాక్ అయిపోతూ ఉంటుంది కదా సో అలా బ్లాక్ అయినప్పుడు హెడ్ ఎయిక్ వచ్చినప్పుడు కానీ మనం ఇక్కడ స్టీమ్ చేసుకోవచ్చు అండ్ కోల్డ్ కాఫ్స్ వచ్చినప్పుడు జనరల్ గా మనం ఆవిరి పడతాం కదా సో ఆవిరి పట్టేది ఏదో మనం ఇందులో కొంచెం వాటర్ వేసుకుని ఇండికేషన్స్ ఇస్తాడు సో ఆ ఇండికేషన్స్ వరకు మనం వాటర్ అనేది వేసుకొని మనం స్టీమ్ చేయొచ్చు అనమాట ఆవిరి అనేది పీల్చొచ్చు ఇందులో మీరు కావాలి అంటే జండు బామ్ వేసుకోవచ్చు ఇప్పుడు ఆవిరి పడ్డం క్యాప్సూల్స్ కూడా మనకి బయట గ్రీన్ కలర్ లో అమ్ముతూ ఉంటారు కదా సో అవి కూడా మనం ఇందులో జస్ట్ 2-3 డ్రాప్స్ వేసి మనం ఆవిరి పట్టచ్చు అనమాట సో నెక్స్ట్ వచ్చేసి సూతీస్ అంటే స్ట్రెయిన్ మజిల్స్ స్టిఫ్ జాయింట్స్ అంటే మనకి ఎక్కడైనా కనుక కాలు పట్టేసినా కానీ ఎక్కడైనా స్వెల్లింగ్ వచ్చినప్పుడు మనం వేడి నీళ్ళతో తడిగుడ్డ పెట్టి పెడతాం కదా సో దీంతో అయితే మనకు అంత పెద్ద శ్రమ అవసరం లేదు జస్ట్ వాటర్ వేసి మనం లైట్ గా స్టీమ్ చేసుకోవచ్చు వేపరైజర్ కూడా జస్ట్ 30 సెకండ్స్ లో చాలా ఎక్కువ వస్తుంది సో మనం ఏంటంటే స్విచ్ కి దగ్గరలో కూర్చొని మనం ఆపరేట్ చేసుకుంటూ ఉంటే గనక చాలా ఈజీగా ఉంటుంది అనమాట సో ప్రతి ఒక్కరి ఇంట్లో ఇది ఉండడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ నాకు తెలిసినంత వరకు ఈ వేపరైజర్ కానీ ఇది స్టీమర్ అంటాం కదా వేపరైజర్ స్టీమర్ ఏదైనా అవ్వచ్చు అనొచ్చు మనం సో నెక్స్ట్ క్లీనింగ్ వచ్చేసి క్లెన్స్ ఫేషియల్ స్కిన్ హెల్ప్ స్కిన్ గ్లో సో మీరు చూసే ఉంటారు చాలా వరకు బ్యూటీ పార్లర్లో మనకి స్టీమర్ స్టీమింగ్ చేస్తాం హెయిర్ స్టీమింగ్ చేస్తారు ఫేస్ స్టీమింగ్ చేస్తారు ఎందుకంటే ఏమైనా డర్ట్ అనేది ఉంటే కనుక మనకి ఫేషియల్ కి సో ఇక్కడ ఇలా ఓపెన్ పోర్ ఉంది కదా సో ఇక్కడ నుంచి స్టీమ్ అనేది వస్తుంది సో దాన్ని మనం ఇలా ఫేస్ మొత్తం కూడా చేసుకోవచ్చు అలా చేయడం వల్ల క్లోజ్ గా ఉన్న పోర్స్ అని ఓపెన్ అయ్యి లోపల ఏమైనా డర్ట్ ఉంటే కనుక అది బయటకు వచ్చేస్తుంది అనమాట సో ఆ విధంగా క్లెన్జింగ్ యూజ్ అవుతుంది దాని వల్ల ఏంటంటే లోపల డర్ట్ బయటికి రావడం వల్ల స్కిన్ అనేది మనకి చాలా గ్లో అనేది వస్తుంది సో ఫోర్త్ నుంచి రిఫ్రెషర్స్ ఏంటంటే సింగిల్ స్టీమ్ అబౌట్ రిఫ్రెషర్స్ ఆఫ్టర్ ఏ హార్డ్ డేస్ వర్క్ సో మనకి మీరు బయట నుంచి వెళ్ళొచ్చినా సరే సో మనం జనరల్ గా వర్క్ కి వెళ్ళొచ్చిన తర్వాత కూడా నోస్ అనేది కొంచెం బ్లాక్ అయినట్టు అనిపిస్తుంది కొంతమంది జర్నీస్ చేసినప్పుడు బస్ పక్కన లైక్ విండో సీట్ లో కూర్చోడం వల్ల కానీ ట్రైన్ జర్నీస్ చేసినప్పుడు క్లైమేట్ సడన్గా మారినప్పుడు సో మనకి ఏంటంటే కొంచెం బ్లాక్ అయిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది కదా సో అటువంటి టైంలో కూడా మనం ఇది యూజ్ చేయొచ్చు సో మనకి ఆ టైంలో కూడా ఈ వేపరైజర్ అనేది చాలా యూజ్ అవుతుంది సో మనం దీన్ని ఈజీగా ఎక్కడికంటే అక్కడికి మనం దీన్ని క్యారీ చేయొచ్చు సో ఇది పోర్టబుల్ అనమాట సో మనకి ఎక్కడంటే అక్కడ క్యారీ చేసుకోవచ్చు బాగా పెద్దగా ప్రాబ్లం గానే ఉంటుంది ఎందుకంటే బ్యాగ్ లో స్పేస్ సరిపోవట్లేదు లేకపోతే క్యారీ చేయడం కష్టంగా ఉంటుంది
బట్ ఇది చాలా ఈజీ అన్నమాట, పోర్టబుల్ అన్నమాట, చాలా ఈజీగా మనం క్యారీ చేసుకుని వెళ్ళిపోవచ్చు. దీనికి ఒక బాక్స్ ఇచ్చారు, ఆ బాక్స్ చూపిస్తాను మీకు ఎండింగ్ లో. సో అందులో ఇచ్చారు ఎలా యూజ్ చేయాలి ఏంటి అని, ప్రికాషన్స్ కూడా ఇస్తారు కదా ప్రతి దానికి కూడా. ఇక స్టీమ్ అనేది వస్తుంది మనకి, ఇక్కడ లైట్ అనేది వెలుగుతుంది ఆన్ చేసిన తర్వాత. సో ఇది మనకి జస్ట్ ఇంత ఉంటుంది. లోపల ఏంటి అంటే ఈ విధంగా వస్తుంది మనకి, చూసారు కదా. ఇది ఏంటి అంటే యూజ్ చేసే కొల్లి కూడా ఇలా బ్లాక్ కలర్ లోకి మారిపోతుంది, చూసారా. ఈ వీడియోస్ చాలా వరకు మీరు చాలా ఛానల్లో చూసే ఉంటారు కానీ ఇంత డీటెయిల్ గా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయరు, చూసారు కదా. ఇది యూజ్ చేసే కొల్లి కూడా మనకి ఇది బ్లాక్ కలర్ లోకి మారుతుంది అని, యూజ్ చేసే కొల్లి కూడా ఇది కొంచెం వంగుతుంది అనమాట, కర్వ్స్ అనేవి ఫామ్ అవుతాయి. బట్ ఇది చాలా ఎఫెక్టివ్ గా యూజ్ అవుతుంది. సో మనకి ఇది క్రాస్ అయినా సరే, ఇది ఇలా మనకి బ్లాక్ కలర్ లోకి మారిపోయినా సరే, దీని యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటి, వేపరైజర్ వేపర్స్ ని ఇవ్వడమే కదా. సో అది మాత్రం చాలా పర్ఫెక్ట్ గా వర్క్ చేస్తుంది అనమాట. సో ఇలాంటివి వెళ్ళినా సరే నాకు తెలిసి బెస్ట్ అనే అనిపిస్తుంది. ఐ మీన్ ఇలాంటి కర్ల్స్ ఇలా బ్లాక్ కలర్ వచ్చినా సరే దీని యొక్క మెయిన్ ఫంక్షన్ అనేది స్టాప్ అవుతుంది. సో ఇక్కడ మిషన్ అనేది ఉంటుంది, ఇక్కడ మిషన్ అనేది ఉంటుంది, ఇక్కడ మనకి పెట్టుకుని ప్లగ్ వేయగానే ఇక్కడ మనకి లైట్ అనేది ఇండికేషన్ రూపంలో వస్తుంది అనమాట. సో నెక్స్ట్ లోపల ఇంకేమేమి ఇచ్చారు అంటే చూసారు కదా, ఇది ఇలా ఉంటుంది అనమాట. అంటే ఇది ఉంది కదా, సో ఈ నీడిల్ లాంటిది ఉంది కదా, సో ఇది మనం కరెంటు పెట్టుకొని యూజ్ చేసినప్పుడు దీనికి టచ్ అయింది అనుకోండి, వేడి తగిలి ఇది మెల్ట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. సో ఇది ఇస్తారనమాట, ఈ సిలిండ్రికల్ బాక్స్ టైప్ లాగా ఉంది కదా, ఇది ఇస్తారు. దీంట్లో పెట్టడం వల్ల ఏంటంటే ఈ ఏదైతే మనకి వాటర్ ని హీట్ చేస్తుందో ఇది ఈ ప్లాస్టిక్ బాటిల్ కి టచ్ అవ్వకుండా ఉంటుంది. సో టచ్ అవ్వకుండా ఉన్నప్పుడు అది త్వరగా మెల్ట్ అయ్యే ఛాన్సెస్ అనేవి ఉండవు. సో ఇంకొకటి ఏంటి అంటే ఇప్పుడు ఈ ప్లాస్టిక్ బాటిల్ ఉంది కదా, ఇది ఉంది కదా, సో దీనికి ఇక్కడ మనకి మీడియం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారనమాట. సో ఏంటి అంటే మాక్సిమం, మీడియం, మినిమం. సో వాటర్ లెవెల్స్ ఇక్కడ, వాటర్ లెవెల్స్ మీరు ఈజీగా చూడొచ్చు, కనిపిస్తుందా. ఈ వాటర్ లెవెల్స్ కు తగ్గట్టుగా మనం వాటర్ వేసుకోవచ్చు. నాకు తెలిసి మాక్సిమం వాటర్ ఏమి వేసుకోకర్లేదు, మినిమం వాటర్ లెవెల్ వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే వాటర్ లెవెల్ ఎక్కువైనా సరే పైన క్యాప్ అనేది ఫిక్స్ అవ్వదు సరిగ్గా. ఫిక్స్ అవ్వక మనకి వేపర్ వచ్చినప్పుడు ఏంటంటే హ్యాండ్స్ కాలుతాయి అనమాట, కాలే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని చెప్పి మీడియం వాటర్ లెవెల్ వేసుకొని ఎప్పటికప్పుడు మనం వేపరైజ్ చేసుకోవడం మంచిది. అదనమాట, దీని యూజెస్ అయితే చాలా ఉన్నాయి. సైనస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇలాంటిది ప్రతి ఒక్కరి ఇంట్లో ఉండడం ప్రెసెంట్ సిచ్యువేషన్ లో చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇది ఎలా వర్క్ చేస్తుందో చూపిస్తాను. ఫస్ట్ ఇది ఉంది కదా, దీని లోపల మనం ఇది పెట్టుకోవాలి, వాటర్ అనేది ఫిల్ చేయాలి. నెక్స్ట్ ఇది ఇది మనం దీన్ని విధంగా రొటేట్ చేసుకోవాలి, ఇలా ఫిక్స్ చేసుకోవాలి అనమాట. సో నేను వెళ్ళి వాటర్ ఫిల్ చేసి వస్తాను. చూసారు కదా వాటర్ అనేది నేను ఇక్కడ వరకు ఫిల్ చేశాను, చూసారు కదా మీకు డెమో చూపించడానికి. సో ఇప్పుడు మనం ఈ క్యాప్ ని ఫిక్స్ చేసుకోవాలి. ఈ క్యాప్ ని విధంగా కొంచెం జాగ్రత్తగా ఫిక్స్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనం వేపరైజ్ చేయొచ్చు ఫేషియల్ స్కిన్ కి. సో ఈ విధంగా మనము పెట్టుకుని ఈ విధంగా కూడా మనం వేపరైజ్ చేయొచ్చు. సో నెక్ కావాలి అనుకున్నప్పుడు ఈ విధంగా నెక్ కి ఎక్కడైనా స్వెల్స్ స్వెల్లింగ్ అయితే కనుక, ఇలా హ్యాండ్స్ కి స్వెల్లింగ్ అయిన ప్లేస్ హ్యాండ్స్ కి అయింది అనుకోండి, సో ఈ విధంగా మనం ఇలా స్టీమ్ అనేది చేసుకోవచ్చు. స్టీమర్ వచ్చేసి ఎప్పుడు వాటర్ అనేది మనం రెగ్యులర్ గా ఎక్స్చేంజ్ చేసుకుంటూ ఉండాలి, ఎందుకంటే వాటర్ అనేది ఇక్కడ చూసారు కదా. సో మనం యూజ్ చేసే కొద్ది వాటర్ అనేది అందులో ఉన్న అయాన్స్ అనేవి విడిపోయి మనకి ఎల్లో కలర్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. మనం జెండు బామ్ గానీ ఇలాంటివి ఏమైనా వేసినట్లయితే అది బ్లాక్ కలర్ లో ఉంటాయి. సో మనకి ఎప్పటికప్పుడు దీన్ని క్లీన్ చేసుకుని యూజ్ చేస్తే బాగుంటుంది.
సో ప్రతి ఒక్కరు కూడా ఆర్డర్ చేసి నేను ఈ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను సో ఇది నేను ఫ్రీగా రివ్యూ చేస్తున్నాను నాకు ఎవరు స్పాన్సర్ చేయలేదు అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా అని చెప్పి నేను ఇది రివ్యూ చేయాలనుకున్నాను హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్ దీనివల్ల ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి ఒకసారి అబ్జర్వ్ చేసి చూసండి పేపర్ ఎలా వస్తుందో చాలా హీట్ అనిపిస్తుంది ఆ వేపర్ అనేది సో జస్ట్ మనకి హాఫ్ సెకండ్స్ లైక్ 30 సెకండ్స్లోనే మనకి వేపర్ అనేది వచ్చేస్తుంది మనం ప్లగ్ స్విచ్ ఆన్ చేయగానే 30 సెకండ్స్లో వచ్చేస్తుంది చూసారు కదా నేను ఆ జస్ట్ వేపర్కి నా చేయి అనేది చాలా కాలుతున్నట్టు అనిపించి నేను మధ్య మధ్యలో తీసేసేదాన్ని మీకు వేపర్ అనేది కనిపించాలి అని చెప్పి ఆ విధంగా నేను హ్యాండ్ అనేది అలా అడ్డు పెట్టాను సో కింద మీరు వాటర్ కలర్ కూడా చేంజ్ అవుతుంది గమనించారా ఏంటంటే యూజ్ చేసే కొద్ది కూడా అయాన్స్ బ్రేక్ అయ్యి ఆ విధంగా మనకి కలర్ అనేది చేంజ్ అవుతాయి ప్రెసెంట్ సిచ్యువేషన్ లో ఇది మనకి చాలా హెల్ప్ఫుల్ సో ఇక్కడ ఫోటోలో ఉన్నవన్నీ కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ వేపరైజర్స్ ఆర్ స్టీమర్స్ బేస్డ్ ఆన్ ద కంపెనీ అండ్ క్వాలిటీ కాస్ట్ అనేది డిపెండ్ అయి ఉన్నాయి సో ఇక్కడ చూసారు కదా 10 మినిట్స్ హోమ్ ఫేషియల్ సానా మోర్ కన్వీనియంట్ అండ్ ఎకనామిక్ ఫేషియల్ స్పా సో మనకి ఈ విధంగా ఫేస్కి స్ట్రీమింగ్ అనేది చేస్తారు ఈ వేపరైజర్ ఆ స్టీమర్స్తో లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను కావాలి అనుకున్న వాళ్ళు ఒకసారి విజిట్ చేయండి సో ప్రతి ఒక్కరు ఈ వేపరైజర్ని యూజ్ చేయండి మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్